తమిళనాడుతో గెలిపించి పార్లమెంట్ కి పంపించాల్సిందిగా. పార్లమెంట్ ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా మన రేంచిపల్లి గ్రామానికి వచ్చిన మన పార్లమెంట్ అభ్యర్థిని, మనందరి ప్రియతమ నాయకురాలు, జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి గత 5 సంవత్సరాలు కృషి చేసి 1200 కోట్ల రూపాయల నిధులు ఇప్పించి, అదేవిధంగా ఒక పల్లెటూరులో పెన్షన్ నుంచి పెడితే ప్రాజెక్టు రోలవర్ ప్రాజెక్టు వరకు కూడా వారి ఇంటి పని సొంత పనిలాగా చేసిన మన ప్రియతమ నాయకురాలు గౌరవనీయులు కవితక్క గారికి, అదేవిధంగా ఎంపీపీ సోదరిమణి శారద గారికి, రాయకల్ ఎంపీపీ పూర్ణిమ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా మొన్నటి ఎలక్షన్లో నాకు భారీ మెజారిటీ ఇచ్చి ఈ పార్లమెంటు పరిధిలో అందరికంటే ఎక్కువ ఓట్లేసి గెలిపించిన జగిత్యాల నియోజకవర్గ ప్రజలైన మీ రేంచిపల్లి మరియు తండా పేరందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు చెప్తా ఉన్నా. మరి మొన్నటి గెలుపు చాలా చారిత్రాత్మక గెలుపు. గౌరవనీయులు మన పార్లమెంటు సభ్యురాలు, అదేవిధంగా కేటీ రామారావు గారు మన వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనాడు జగిత్యాల నుంచే జైత్ర యాత్ర అన్నట్టు జగిత్యాల నుంచే పెద్ద ఎత్తున మెజార్టీ ఇచ్చిన ఇచ్చుకుంటున్నాం. అవన్నీ కూడా ఇంకా రేపటి నాడు పెరగబోతాయి. మరి ఇచ్చిన మాట ప్రకారం గ్రామ తండాలను మనం 3 గ్రామ పంచాయతీలు చేసాం. భీమిరెడ్డిగూడెం, లచ్చనాయక్ తండా, అదేవిధంగా మేడారప్ తండా. మీరు కూడా నిజంగా మేడారప్ తండా, భీమిరెడ్డిగూడెం రెండు కూడా యునానిమస్ చేసుకున్నారు. తప్పకుండా ఆనాడు చెప్పిన మాట ప్రకారం ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు పోగా మరి కవితక్క గారి ఆశీర్వాదంతో మీ అందరి అండతోటి ఓట్లేయడంతో వాళ్ళ ఎమ్మెల్యేగైనా నేను కూడా నా వంతుగా నిధులు ఇస్తా, అదేవిధంగా ఎంపీ గారు కూడా కోరుతా ఉన్నా యునానిమస్ చేసేందుకు ఆ తండాలకు ఎక్కువ నిధులు ఇవ్వాలని. అదేవిధంగా బట్టపల్లి, పోతారం, సారంగాపూర్ వివిధ గ్రామాల నుంచి కూడా వచ్చిన నాయకులందరూ కూడా పేరు పేరులో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంకా చాలా సభలు ఉన్నాయి. ఇవాళ ఉదయం నుండి రాత్రి వరకు మన ప్రియతమ నాయకురాలు పార్లమెంట్ సభ్యురాలు కవితక్క గారి సూచన మేరకు, పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు నేను నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉండి మన రేచిపల్లికి ఒక 100 సార్లు తచ్చిపోయిన బడికి గుడికి అన్నిటికీ నీళ్ళకు అన్నిటికీ అట్లనే మరి గెలిపించిన హైదరాబాద్ పోయేది లేదు. హైదరాబాద్లో ఉండే చేసే పనులు అక్కడ చేసే ఉన్నారు. మన పార్టీకి మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, తప్పకుండా ఎల్లవేళలు అప్పుడు ఎట్టుంటున్నా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటా. మన ఎంపీ గారు కూడా పెద్ద పనులు ఏమున్నా ఇదే విధంగా చేసి పెడతారు. మరి వారి రేపటి నాడు D53 కాల్వ చేసి మనం దొంగతనాల గండి కొట్టడో ఇంకెవరో ఇబ్బంది పెట్టకూడదు లేదు. తప్పకుండా కాలువ పెద్దగా చేయిస్తాం. రోలవాగు ప్రాజెక్టు 4 గంటలు అవుతున్నది, కాలువ నీళ్లు కూడా ఖచ్చితంగా ఎక్కువ వస్తాయి. ఈ 1 సంవత్సరం సహకరించండి అని చెప్పి మీ అందరి చేతులెత్తి వేడుకుంటా ఉన్నా. ఇప్పుడు జరిగింది నేను గెలిచిన తర్వాత మరి అదే విషయంగా తప్పకుండా నీళ్ళు వస్తాయి. రేపటి నాడు ఒక గొప్ప కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేపట్టారు, కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ 1 సంవత్సరం నమస్కారాలు. రేచిపల్లి సర్పంచ్ గారు, జలా లక్ష్మీరెడ్డి గారు, ఎంపీటీసీ లావణ్య జగన్ గారు, మేడారు ఎమ్మెల్యే ఎన్నికల కన్నా ముందు పార్టీలో చేరి సంజయ్ వంటి శైలేష్ రెడ్డి గారు, అదేవిధంగా
మరి ఎంపీపీ శారదమ్మ గారు, మన మండలాధ్యక్షులు, గౌరవ పెద్దలు, సంజయ్ అన్న గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. మండుటెండలో కూడా పండు వెనక ఇబ్బంది అయినా కూడా సహకరించి వచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. మరి అలా సభ పెట్టుకున్న సందర్భం మీ అందరికీ తెలుసు, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికలంటే ఢిల్లీకి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు పోవాలి, ఢిల్లీకి తెలంగాణ నుంచి ఎవరు పోవాలి అని నిర్ణయం చేసేటటువంటి ఎన్నికలు. మరి ఢిల్లీలో ఇదే గులాబీ కండువ వాళ్ళు ఉంటే పనులు ఏ విధంగా జరుగుతాయో మీరు గత 5 సంవత్సరాలలో చూసారు. ఎంపీలు జనరల్గా అన్ని ఊర్లలో తిరగలేరు, ఎందుకంటే ఒక్కొక్క ఎంపీకి 1000 ఊర్లు ఉంటాయి, 1200 ఊర్లు ఉంటాయి. కానీ నా అదృష్టం ఏంటంటే ఇదే రేచిపల్లికి ఈ 5 ఏండ్లలో నేను 3 సార్లు రావడం జరిగింది. నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది. మన ఊరు మన ఎంపీ కార్యక్రమంలో మొదటిసారి వచ్చి రేచిపల్లిలో గల్లీ గల్లీ తిరిగినాం, అన్ని గల్లీల్లో ఉండేటటువంటి సమస్యలు తెలుసుకున్నాం. గుడుల సమస్యలు, రోడ్ల సమస్యలు, గాడ వెనుక బాయి ఉంటుంది దాని పూడిక తీసే సమస్య, ప్రతి ఒక్క విషయం కూడా ఆనాడు మాట్లాడుకున్నాం. రేచిపల్లికి ఉండే తండావాసులందరూ కూడా ఆనాడు మాట్లాడి రేచిపల్లి నుండి మా తండాలకు రోడ్లు కావాలని అడిగిండ్రు, తండాల అభివృద్ధి కావాలని అడిగిండ్రు, వాటి కోసం కృషి చేసినాం. అంతేకాకుండా తండాలన్నీ ఇవాళ సపరేట్ గ్రామ పంచాయతీలు చేయడం, మరి ఆ గ్రామ పంచాయతీల సర్పంచులందరూ కూడా యునానిమస్గా ఎన్నిక కావడం అన్నది భారతదేశ ప్రజాస్వామ్యంలోనే సువర్ణాక్షరాలతో లిఖించగలిగినటువంటి ఘట్టం. మరి ఇవాళ రేచిపల్లిలో అద్భుతంగా మన తండాలన్నీ గ్రామ పంచాయతీలు అయినాయి, వారి యొక్క అభివృద్ధి కూడా పెద్ద ఎత్తున సాగుతుందనే విశ్వాసం నాకున్నది. ఈ పోయిన 5 సంవత్సరాలలో ఈ మన రేచిపల్లి గ్రామ అభివృద్ధి కోసం 10 కోట్ల రూపాయల పైచిలకు నిధులను వెచ్చించడం అని చాలా సగర్వంగా కూడా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను. మా బీడీ కార్మికులు అక్క చెల్లెలకు ఇవాళ నాడు 364 మందికి మన రేచిపల్లిలో పెన్షన్ వస్తుంది. ఇక కేసీఆర్ గారికి మీరంటే ఎనలేని ప్రేమ, ఆడబిడ్డలంటే ఇష్టం, అందుకే పిఎఫ్ కార్డు కొంతమందికి వస్తలేదు డేట్ లేని వాళ్ళకని చెప్పి చెప్తే వారు నిర్ణయం తీసుకున్నారు. ఇవాళటి వరకు కూడా పిఎఫ్ కార్డు ఎవరికైతే ఉంటుందో కట్ ఆఫ్ డేట్తో సంబంధం లేకుండా అందరికీ కూడా బీడీ పెన్షన్లు వస్తాయి. మరి మామూలుగా రావు, 1 మే నుండి 1000 రూపాయలు కాకుండా 2000 పెన్షన్లు వస్తాయి బీడీ కార్మికులకు. అట్లానే పెద్దవాళ్ళకి ఇవాళ ఎవరికైతే 1000 రూపాయలు పెన్షన్లు వస్తున్నాయో మే 1 నుండి వాళ్ళందరికీ కూడా 2000 రూపాయలు పెన్షన్ వస్తుంది. మరి వికలాంగులు ఎవరైతే ఉన్నారో, మొన్నటిదాకా 1500 వచ్చిన వాళ్ళు, వాళ్ళందరికీ కూడా 3000 రూపాయలు పెన్షన్ వస్తుందని చాలా సంతోషంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరి ఎన్నికలకు టీఆర్ఎస్కి ఏం సంబంధం, టీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ, ఢిల్లీతో ఏం సంబంధం అని చెప్తున్నారట. ఇదే టీఆర్ఎస్ గల్లీ గులాబీ పార్టీ లేకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వస్తుండేనా? ఢిల్లీ మెడల్ వంచేదాకా టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయకపోతే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉంటుండేనా? తెలంగాణ రాష్ట్రం లేకపోతే బీడీ పెన్షన్లు వస్తుండేనా? ఆసరా పెన్షన్లు వస్తుండేనా? మన తండాలు గ్రామ పంచాయతీలు అవుతుండేనా? రేచిపల్లిలో ఉన్న హనుమాన్ గుడికి 10 లక్షల రూపాయలు వస్తుండేనా? ఎన్నడన్నా వచ్చినాయా పోయిన 60 ఏండ్లలో? పింఛన్లు వచ్చినాయా? రోడ్లకు పైసలు వచ్చినాయా? గుళ్ళకు పైసలు వచ్చినాయా? ఇవన్నీ దయచేసి రేచిపల్లి గ్రామస్తులందరూ కూడా ఆలోచన చేయవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మరి రేచిపల్లి చాలా పెద్ద గ్రామం, బాగా చైతన్యం ఉన్న గ్రామం. ఇక్కడ నుంచి అనేక మంది హైదరాబాద్లో వివిధ పట్టణాల్లో కూడా సెటిల్ అయి ఉన్నటువంటి వారు. మీ అందరితో నా ప్రార్థన ఒకటే, మొత్తం తెలంగాణలో 16కు 16 ఎంపీలు టీఆర్ఎస్ పార్టీ నుండి మనం గెలుచుకుంటే, కేసీఆర్ గారి సంగతి మీకు తెలుసు, మీరు దయతోని 16 సీట్లు ఇస్తే దాన్ని ఆయన దేశం మొత్తంలో 116 చేసుకుంటాడు. అందరితోని దోస్తానా కట్టిండు, అందరితోని కూటమి కడుతున్నారు. 16 ఇక్కడ తెలంగాణ బిడ్డలు ఇస్తే దాన్ని 116 చేసి రేపటి నాడు దేశంలో జరిగే అన్ని నిర్ణయాలలో కూడా మనం కీలక పాత్ర పోషించవచ్చు. ఎందుకు చెప్తానంటే ఇవాళ రేచిపల్లి బీడీ కార్మికులకే కాదు, రేపటి నాడు దేశంలో ఉన్న అందరు బీడీ కార్మికులు అక్క చెల్లెళ్ళు వాళ్ళు మనస్తుంటే వాళ్ళకు కూడా పెన్షన్లు రావాలి. కేసీఆర్ సార్ లాంటి మంచి మనిషి కేంద్రంలో నిర్ణయాలు చేసే పరిస్థితి ఉంటే ఇవాళ మనకు జరిగే లాభం రేపు దేశమంతా కూడా జరుగుతుంది. మరి ఈ విధంగా మీరు ఆలోచన చేయవలసిందిగా మిమ్మల్ని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. 5 ఏళ్లలో అనేక కార్యక్రమాలు చేసుకున్నా ఇంకా చేయాల్సినటువంటిది చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మనం మొదలుపెట్టినాం గంతే, ఇవాళ బిల్డింగ్కి పునాది తీసినాం తెలంగాణ బిల్డింగ్కి, ఇంకా కన్స్ట్రక్షన్ చేసేది ఉన్నది, పెద్ద బిల్డింగ్ అయ్యేది ఉన్నది. మరి ఆ పునాది కార్యక్రమంలో పెన్షన్లు ఇచ్చుకున్నాం, ఆకలి లేకుండా వేసుకున్నాం, రైతు బంధు ఇచ్చుకున్నాం, రైతు బీమా ఇచ్చుకున్నాం, కొంత ఎంతోంత సౌలభ్యం చేసుకున్నాం. ఇక రేపు చేయాల్సిన పనులు ఏమున్నాయి? ఇండ్లు కట్టుకునే పని చాలా పెద్ద ఎత్తున ఉన్నది.
ఇండ్లు లేని వాళ్ళం చాలా మంది ఉన్నాం. దానికి 2 రూపాయలు ఆలోచించారు కేసీఆర్ గారు. 1, మన సొంత జాగా ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇవ్వాలనే నిర్ణయం జరిగిపోయింది. May 1 తర్వాత సొంత జాగా ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళే ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. 1. 2, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరై ఉన్నాయి, కానీ చాలా దగ్గరలో నిర్మాణం మెల్లగా సాగుతూ ఉన్నది. నేను డాక్టర్ సంజయ్ అన్న ఒకటే అనుకున్నాం అన్న, ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో జగిత్యాల ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారు. గెలిచినాక ఏ ఒక్క ఊర్లో కూడా ఇండ్లు కట్టలేదనే పరిస్థితి రావద్దు. ఇదివరకు 4 ఏళ్ళు మనకు వేరే పార్టీ ఎమ్మెల్యే ఉండే ఎక్కడన్నా ఇండ్లు పెట్టండి ఎక్కడ పెట్టిండు అంటే అప్పుడు ఎమ్మెల్యే గారు కరెక్ట్గా చూసి ఎక్కడైతే ప్రభుత్వం జాగలేదో అదే ఊర్లో పెట్టిండు. కానీ ఇప్పుడు సంజయ్ అన్న వచ్చిండు, ప్రభుత్వం జాగా ఉన్న ఊర్లలో అన్నిట్లో ఇండ్లు పెట్టేసుకుంటాం, ఇమీడియట్గా నిర్మాణం ప్రారంభిస్తాం. వచ్చే 2 ఏళ్ళల్లో నాకు డాక్టర్ సంజయ్ అన్నకు ఒకటే కల ఉన్నది, జగిత్యాల నియోజకవర్గం మొత్తంలో ఇండ్లు లేదని బాధపడే పేదవాళ్ళు ఒక్కరు కూడా ఉండద్దు. ఆ దిశగా ప్రయాణం చేస్తాం. పట్న 5 ఏళ్ళల్లో 15,000 కోట్ల రూపాయల నిధులు టీఆర్ఎస్ పార్టీ నుంచి మేము తెచ్చుకోగలిగినాం. కానీ అంతకుముందు 11 సార్లు కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే 55 ఏళ్ళు పరిపాలన చేస్తే అందులో సగం కూడా నిధులు 55 ఏళ్ళల్లో తేలే. కానీ కేవలం 5 ఏళ్ళల్లో మీ దయతో గెలిచి 15,000 కోట్ల నిధులు ఈ నియోజకవర్గానికి తీసుకురాగలిగిన మళ్ళీ ఒకసారి మీరు నాకు ఓటేసి కారుగుర్తు మీద పార్లమెంట్కి పంపిస్తే పార్లమెంట్లో అవసరమైనప్పుడు మన సమస్యల మీద మాట్లాడతాం. ఢిల్లీలో మీకోసం పోరాటం చేస్తాం. గల్లీకి వస్తే ప్రతి గల్లీ గల్లీ తిరిగి పేదవారి అందరికీ కూడా పనులు చేసి పెడతామని చెప్పి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు మన ఊరు మన ఎంపీ అనే కార్యక్రమం పెట్టుకొని ఎన్ని ఊర్లు వీలైతే అన్ని ఊర్లు తిరగాలని ఒక ప్రణాళికతో నేను పనిచేసిన మరి మీ అందరికీ నా విజ్ఞప్తి. మరొకసారి అవకాశం ఇస్తే ఇంకా మంచిగా పనిచేసేటటువంటి ప్రయత్నం చేస్తా. పెండింగ్ పనులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసుకుంటూ అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తానని తెలియజేస్తూ మరి రేచిపల్లి గ్రామస్తులందరూ కొన్ని సమస్యలు అడిగారు. అందులో ముఖ్యంగా కెనాల్ వాటర్ బట్టపల్లి పోతారం సారంగాపూర్ అంతటికి రేచిపల్లి అంతటికి రావాలని చెప్తున్నారు. అది ఆటోమేటిక్గా జరుగుతుంది. మీరు ఊకున్న సంజయ్ నూకోడు, నా ఎంట పడుతూనే ఉన్నాడు. మొన్నటి నుంచి సీఈకి మాట్లాడినాం, ఒక తడి వారం రోజులు ఆల్రెడీ ఇచ్చినాం, మళ్ళీ కూడా ఇస్తాం నెక్స్ట్ తడి అని చెప్పిండ్రు. కాబట్టి మీరు భయపడే పని లేదు, ఇబ్బంది పడే పని లేదు. మీ అందరూ కూడా ధైర్యంగా ఉండండి. పంట పొలాలకు నీళ్ళు వస్తాయనే విషయాన్ని మీకు తెలియజేస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. మనదేం గుర్తు, ఒక్కసారి ఆడబిడ్డలు చెప్తారు, ఓన్లీ ఆడబిడ్డలు. మనదేం గుర్తు, మనదేం గుర్తు, జై తెలంగాణ. కారు గుర్తుకే థ్యాంక్ యూ అమ్మా. జై తెలంగాణ.